ఈ రోజు మీకు వాక్యం చెప్పడానికి దేవుని మాట వినిపించడానికి ఇంత దూరం ఎలా ప్రయాణం చేయగలిగా ఉంటే మాకే తెలియదు అనమాట. ఒక్కొక్కరు ఉద్యోగస్తులు సెలవులు ఎలా దొరికాయి, ఇంత డబ్బులు ఎలా ఖర్చు పెట్టగలిగారు, ఇదంతా కేవలం మీకోసం, మీకోసమే. మీరెవరో మాకు తెలియదు, మీతో మాకు ఎటువంటి రిలేషన్షిప్ లేదు. అయితే ఒకే ఒక రిలేషన్షిప్ ఉంది, అదేంటంటే దైవ సంబంధమైన ప్రేమ. దేవుని ప్రేమతో మీ మధ్యకు వచ్చాం. మరి ఈ మాటలు వినండి, మీరు ఒకరినొకరు ప్రేమింపవలెను అని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరిని ఒకరు ప్రేమింపవలను అని యేసు పలికెను. గమనించండి, యేసుక్రీస్తు అంటున్నాడు మీరు ఒకరిని ఒకరు ప్రేమించాలి అంటే ఒకరి కోసం ఒకరు కేర్ తీసుకోవాలి. ప్రేమ అంటే ఈ రోజుల్లో ఆ ప్రేమ అనే మాటకు అర్థం పోయింది, అది చాలా చెడ్డ అర్థంతో ప్రజలు ఉపయోగిస్తున్నారు. కానీ ఒకరిని ఒకరు ప్రేమించంటే ఒకరి కోసం ఒకరు జాగ్రత్త తీసుకోవాలి, ఒకరి కోసం ఒకరు కేర్ తీసుకోవాలి, ఒకరినొకరు పట్టించుకోవాలి. కాబట్టి ఆ మాటలతో మళ్ళీ వాక్యం చదువుతాను, మీరు ఒకరి కోసం ఒకరు పట్టించుకోవాలని, మీరు ఒకరి కోసం ఒకరు బాధ్యత తీసుకోవాలని, మీరు ఒకరి కోసం ఒకరు కేర్ తీసుకోవాలని నేను మీకు కొత్త ఆజ్ఞిస్తున్నాను. నేను మీకోసం కేర్ తీసుకున్నట్టే, నేను మీకోసం బాధ్యత తీసుకున్నట్టే, నేను మిమ్మల్ని పట్టించుకున్నట్టే మీరు కూడా ఒకరినొకరు పట్టించుకోవాలి, ఒకరి కోసం ఒకరు బాధ్యత వహించాలి, ఒకరి కోసం ఒకరు కేర్ తీసుకోవాలి. చూసారా దేవుడు ఎంత మంచి దేవుడు అండి. మీరు నన్ను ఆరాధిస్తే చాలు, నన్ను పూజిస్తే చాలు, నన్ను గొప్ప చేస్తే చాలు, మీ ఇష్టం వచ్చినట్టు మీరు బతకండి అని ఉండలేదండి. ఆయన కావాల్సింది మనుషుల మధ్యలో ప్రేమ, మనుషుల మధ్యలో బాధ్యత. ఒకరినొకరు అంటే కనీసం కుటుంబంలో, కనీసం కుటుంబంలో భార్య కోసం భర్త, భర్త కోసం భార్య జాగ్రత్త తీసుకోవాలి. కనీసం భార్య భర్తల మధ్యలో అది ఎంతవరకు మన మధ్యలో ఉంది, ఎంతవరకు దీన్ని పాటిస్తున్నాం? భార్య భర్త కోసం జాగ్రత్త తీసుకోవాలంటే ఒక స్వార్థంతో తీసుకుంటుంది. ఈ రోజుల్లో భర్త భార్య కోసం భార్యని పట్టించుకోవటం లేదు, పట్టించుకుంటాడు కానీ స్వార్థం ఉంది. యేసు ప్రభు చెప్తున్నాడు స్వార్థం లేకుండా, ఏమాత్రం చెడ్డ ఆలోచన లేకుండా పూర్తిగా నిస్వార్థంగా ఒకరి కోసం ఒకరు పట్టించుకోవాలి. ఆమెను పట్టించుకుంటే నాకేం లాభం అని భర్త అనుకోకూడదు, ఆ భర్తను పట్టించుకుంటే నాకేమిటి లాభం అని భార్య అనుకోకూడదు. లాభ నష్టాలు బేరీజు వేసుకోకుండా ఒకరినొకరు పట్టించుకోవాలని దేవుడు చెప్తున్నాడు. ఎందుకంటే దేవుడు మనల్ని ప్రేమించేటప్పుడు, దేవుడు మన కోసం జాగ్రత్త తీసుకునేటప్పుడు, దేవుడు మన కోసం కేర్ తీసుకునేటప్పుడు, దేవుడు మన జీవితాల విషయంలో బాధ్యత వహించినప్పుడు ఆయన మన నుండి ఏమి ఆశించలేదు. ఆయన ప్రేమించాడంతే, ప్రాణం పెట్టాడు. ఆయన కన్య మరియ గర్భంలో పరిశుద్ధునిగా జన్మించాడు, 33.5 సంవత్సరాలు పరిశుద్ధునిగా జీవించాడు, 3.5 సంవత్సరాలు ఈ భూమి మీద పరిచర్య జరిగించాడు, అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు జరిగించి తాను దేవుని కుమారుని మనిషి కుమారుని నిరూపించాడు. మనందరి పాప శిక్షను తన శరీరంలో భరించి సిలువలో తన నీకులతో కొట్టబడి మన కొరకే ప్రాణమును వెలగా చెల్లించి ఆయన చనిపోయి తిరిగి బ్రతికాడు. చనిపోయినంత వరకు ప్రేమించాడు, చనిపోయి బ్రతికి ఇంకా మనల్ని ప్రేమిస్తున్నాడు. కాబట్టి యేసయ్య ప్రేమ మీలోకి వస్తే గాని మీరు ఒకరినొకరు ప్రేమించలేరు. ఈ రోజుల్లో అయ్యో నా భార్యను నేను తగిన విధంగా ప్రేమించలేకపోతున్నానే, నా భర్తను నేను తగిన విధంగా ప్రేమించలేకపోతున్నానే అని ఎవరైనా అనుకుంటే, అయ్యో మా బిడ్డలు మేము తగిన విధంగా పట్టించుకోలేకపోతున్నామని, అయ్యో మా తల్లిదండ్రులు మేము తగిన విధంగా పట్టించుకోలేకపోతున్నామని ఎవరైనా మనస్సాక్షితో గర్జించబడితే ఈరోజు ఒక సూత్రం మీకు ఇవ్వబడుతుంది. అదేంటంటే యేసయ్య ప్రేమ మీ హృదయంలోకి రానివ్వండి, యేసయ్య ప్రేమను అనుభవించండి, యేసుక్రీస్తును మీరు ప్రేమించండి, యేసుక్రీస్తు ప్రేమను మీరు అనుభవించండి, అక్కడితో మీ సమస్య పరిష్కారం అవుతుంది. ఎప్పుడైతే యేసు ప్రభు ప్రేమ మీ హృదయంలోకి వస్తుందో అప్పటి నుండి మీరు మీ భార్యను, లేకపోతే మీ భర్తను, లేకపోతే మీ పిల్లల్ని, లేకపోతే మీ తల్లిదండ్రుల్ని మీరు నిజంగా ప్రేమించడం మొదలు పెడతారు, స్వార్థరహితంగా ప్రేమించడం మొదలు పెడతారు. మీకు నిజంగా స్వార్థరహితమైన ప్రేమ కావాలా, పవిత్రమైన ప్రేమ కావాలా, బాధ్యత కావాలా, కేర్ కావాలా, అయితే యేసయ్య ప్రేమను మీ హృదయంలోకి రానివ్వండి.
మీ కోసం చనిపోయి తిరిగి బ్రతికి పరలోక రాజ్యం వెళ్ళి త్వరలో రాబోతున్న యేసయ్య ప్రేమను మీ హృదయంలోకి రానండి. అయితే ఈ చుట్టుపక్కల ప్రజల కోసమే కాదు, ఈ లైన్ లో నిలబడుతున్న ప్రతి ఒక్కరి కోసం నేను మాట్లాడుతున్నాను. యేసుక్రీస్తు రక్తంలో కడగబడ్డాం, పాపాలు క్షమించబడ్డాయి, పరిశుద్ధులం అయిపోయాయని చెప్పుకుంటున్న మనందరి కోసం మాట్లాడుతున్నాం. మనలో క్రీస్తు ప్రేమ నిజంగా ఉంటే ఒకరి కోసం ఒకరు పట్టించుకుంటాం. మన తల్లిదండ్రులను మనం పట్టించుకుంటున్నావా? మన బిడ్డల్ని నిజంగా పట్టించుకుంటున్నామా? భార్య కోసం భర్త, భర్త కోసం భార్య పట్టించుకుంటున్నారా? ఓ క్రైస్తవులారా, క్రీస్తు ప్రేమ మాకు తెలుసు అనుకున్న వాళ్ళారా, నిజంగా ఒకరి కోసం ఒకరు బాధ్యత వహిస్తున్నారా? ఈ రోజు మనల్ని మనం చెక్ చేసుకుందాం. ఎదుటి వారికి చెప్పే ముందు మనల్ని మనం చెక్ చేసుకోవాలి. ఎంతవరకు మనలో నిజమైన ప్రేమ ఉంది? మన కుటుంబాల్లో, మన గృహాల్లో ఎంతవరకు ఆ స్వార్థరహితమైన ప్రేమ మనకు ఉంది? భార్య ఉద్యోగం చేసి 40,000 సంపాదిస్తుంది కాబట్టి ప్రేమించాలా? ఒకరోజు ఆ భార్యకు అనారోగ్యం కలిగి మంచం పైన పడితే ఆ భర్త భార్యను ఎంతవరకు పట్టించుకుంటాడు? అయ్యో 40,000 పోయిందని బాధపడుతున్నాడా? అయ్యో నా భార్య అనారోగ్యవంతురాలయ్యిందని బాధపడుతున్నాడా? ఈ రోజుల్లో డబ్బుకున్న విలువ దేనికి లేకుండా అయిపోయింది. ఈ రోజుల్లో ఆస్తులు అంతస్తులకున్న విలువ దేనికి లేకుండా పోయింది. మనం కూడా దాన్ని ఆలోచించాలి. ఇవేమి కూడా మనతో రావండి. నిజమైన ప్రేమ ఒక్కటే చిరకాలం ఉంటుంది. ఎందుకంటే ప్రేమ నిత్యం ఉండును, అన్నిటికంటే శ్రేష్టమైన ప్రేమయే. ఆ ప్రేమ కోసం దేవుడు మాట్లాడతాడు కనుక మనల్ని మనం సరి చేసుకుందాం. ఈ చుట్టుపక్కల ప్రజలందరూ కూడా యేసు ప్రభు నామంలో ప్రకటిస్తున్నాం, నిజమైన ప్రేమ మీకు కావాలా? నిజమైన స్వార్థరహితమైన బాధ్యతగా వహించే బాధ్యత వహించే జీవితం మీకు కావాలా? యేసు ప్రభువు నిజంగా నమ్మండి, యేసు ప్రభు ప్రేమ నిజంగా అనుభవించండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.